నమస్కారం నా పేరు జ్యోతి ఎస్జీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ అంతరాయం లేకుండా నిరంతర విద్యుత్ సరఫరాలో దేశంలోనే ఏపీ నెంబర్ 1 సీతమదార్లో ఈపీడీసీఎల్ కార్పొరేట్ ఆఫీస్ ను ప్రారంభించిన విద్యుత్ శాఖ మంత్రి కళా వెంకట్రావు ఉద్రిక్తతకు దారితీసిన ఆక్రమణల తొలగింపు ప్రత్యామ్నాయం చూపాలంటూ బాధితులు గగ్గోలు వెలమల సంక్షేమానికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి రాష్ట్ర వెలమ సంఘాల ప్రతినిధులు డిమాండ్ జానాది జాతీయ పురస్కారాలకు ఎంపికైన ప్రజా గాయకుడు గోరటి వెంకన్న సినీ రచయిత సుద్దాల ఈ నెల 9న పురస్కారాన్ని అందిస్తామన్న జిల్లా మంత్రి గంట అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా విషయంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి కిమిడి కళా వెంకట్రావు అన్నారు. ఈపీడీసీఎల్ కార్యాలయంలో 5.76 కోట్లతో నూతనంగా నిర్మించిన కార్పొరేట్ ఆఫీసును ఆయన ప్రారంభించారు. నిరంతరం అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేస్తున్న ఘనత సీఎం చంద్రబాబుకే దక్కుతుందని చెప్పారు. విద్యుత్ శాఖలో నష్టాలను 9% తగ్గించామని అదనపు విద్యుత్ను ఆదా చేసుకునేందుకు రాష్ట్రంలో 2 యూనిట్లను నెలకొల్పినట్లు మంత్రి తెలిపారు. ఈపీడీసీఎల్లో కొత్తగా నిర్మించిన కార్పొరేట్ కార్యాలయాన్ని డిజిటలైజేషన్ చేసినట్లు తెలిపారు. వినియోగదారులకు అన్ని రకాల సౌకర్యాలను అందుబాటులోకి తెచ్చే విధంగా దీన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పెనుమెస్న విష్ణుకుమార్ రాజు, జెడ్పీ చైర్పర్సన్ లాలం భవానీ, ఈపీడీసీఎల్ సీఎండీ నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఇకపోతే కరెంటుకి సంబంధించి మంది సర్ప్లస్ స్టేట్ కింద తీసుకొచ్చారు. దీనికి కారణం ఏంటంటే గతంలో ఫస్ట్ రిఫార్మ్స్ని టేకప్ చేయండి అని వాజ్పేయి ప్రభుత్వం ఉండేటప్పుడు దేశం మొత్తం మీద వరల్డ్లో కూడా వస్తుండే మార్పుల్లో మరి టేకప్ చేయాలి అని అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్లో ఈ ఎలక్ట్రికల్ రిఫార్మ్స్ని మరి మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టి దాని తలక యూటిలైజేషన్ ఏంటి అనేటటువంటిది దేశం మొత్తం మీద చూపించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మనకి 5 డిస్కంల కింద 4 5 అప్పుడు కంబైండ్ స్టేట్ 4 డిస్కంస్ కంబైండ్ స్టేట్ లో 4 డిస్కంస్ హైదరాబాద్ ఒకటి, నిజామాబాద్, తిరుపతి, హైదరాబాద్, తిరుపతి, వరంగల్, విశాఖపట్నం 4. ఇప్పుడు మనకు 2 వచ్చినాయి, వాళ్ళకి 2 వెళ్ళిపోయినాయి. వరంగల్, 2 హైదరాబాద్ వాళ్ళకి వెళ్ళి, తిరుపతి, విశాఖపట్నం మనకుంది. ఈ డిస్కంలు ప్రవేశపెట్టేటప్పటికి నగర సుందరీకరణకు జీవీఎంసీ ఆక్రమణలను తొలగించే ప్రక్రియ ఉద్రిక్తతకు దారితీసింది. కంచరపాలెం జోగారావు నగర్లో గ్రీన్ బెల్ట్ను ఆక్రమించుకున్న 28 గృహాలను తొలగించారు. ఈ సందర్భంగా అధికారులు బాధితులకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ఆక్రమణల తొలగింపుపై ఓ రిపోర్ట్. స్మార్ట్ సిటీ, స్వచ్ఛ భారత్ కార్యక్రమాలలో భాగంగా నగర సుందరీకరణకు జీవీఎంసీ అధిక ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో పర్యావరణ పరిరక్షణ కూడా తోడ్పాటును అందిస్తుంది. కంచరపాలెం జోగారావు నగర్లో 30 ఏళ్లుగా గ్రీన్ బెల్ట్ను ఆక్రమించుకుని 28 పేద కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. ఆదివారం సుమారు 100 మంది పోలీసులు బారు బందీబస్తు ఏర్పాటు చేశారు. 28 ఇళ్లను తొలగించే ప్రక్రియను జీవీఎంసీ అధికారులు చేపట్టారు. దీంతో బాధితులు, పోలీసులు, అధికారుల మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. తమకు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా ఇళ్లను తొలగించడం అన్యాయమంటూ బాధితులు ఆందోళనకు దిగారు. వారికి మాజీ కార్పొరేటర్, సిపిఎం నాయకురాలు బొట్ట ఈశ్వరమ్మ అండగా నిలిచారు. సుందరీకరణ పేరుతో ఇళ్లను తొలగించారని, బాధితులకు ప్రత్యామ్నాయం చూపించాలని డిమాండ్ చేశారు. పెరుగుతున్న కాలుష్యాన్ని నివారించడానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు జీవీఎంసీ అధికారులు చెబుతున్నారు. నగరంలో గ్రీన్ బెల్ట్ను ఆక్రమించుకుని ఉన్న వారిపై ఉక్కుపాదం మోపుతున్నారు. అయితే ఆవాసం కోల్పోయిన బాధితులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంది. ఎలాంటి నోటీసు కూడా ఇవ్వకుండా, ఎలాంటి హెచ్చరికలు కూడా చేయకుండా జీవీఎంసీ కార్పొరేషన్ వాళ్ళు, పోలీసు వాళ్ళ సహకారంతో మొత్తం 30 ఇళ్ళ వరకు కూడా ఈ రోజు గ్రీన్ బెల్ట్ ఇల్లులని పడగొట్టడం జరిగింది. అక్కడ కనీసం ఎలాంటి హెచ్చరికలు కూడా చేయలేదు. అలాగే పట్టాలు కూడా వాళ్ళందరికీ కూడా ఈ మధ్య కాలంలోనే గవర్నమెంట్ పట్టాలు కూడా ఇచ్చింది. కానీ గ్రీన్ బెల్ట్లోని ఎవ్వరూ ఉండకూడదట, చంద్రబాబు నాయుడు గారు ఈ రోడ్లో వెళ్తారట, ఇది నేషనల్ హైవే కాదంట, అయినప్పటికీ కూడా దీంట్లో ఈ రోడ్లోని వెళ్ళేటప్పుడు అంత పచ్చదనంతో ఉండాలంట. గ్రీన్ బెల్ట్లో ఎవరు పేదవాళ్ళు కానీ
ఎవరి ఇల్లులు గాని పాకలు గాని గుడిసెలు గాని కనబడకూడదంట మొత్తం ఈ గుడిసెలన్నీ కూడా ఈవేళ తీసివేసి నేలమట్టం చేయడం జరిగింది మూడు రోజులు డెలివరీ అయిన అమ్మాయి మూడు రోజులు చిన్న పాపతో ఇంట్లో ఉంటే కనీసం పోలీసులు వాళ్ళకి చెప్పకుండా కూడా అలా బయటికి కూడా రానివ్వకుండా వెంటనే ఆ ఇల్లు అనేది కూల్చివేయడం జరిగింది ఆవిడ సడన్ గా బయటికి రావడం వల్ల గాని లేకపోతే వాళ్ళిద్దరూ కూడా చనిపోయిండే ఆదికంగా వెనుకబడిన వెలమ సామాజిక వర్గానికి ప్రభుత్వం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఉత్తరాంధ్ర వెలమ సంఘం అధ్యక్షుడు నర్వ రాంబాబు డిమాండ్ చేశారు నగరంలోని స్థానిక హోటల్లో 13 జిల్లాల వెలమ సంఘం నేతల ఆధ్వర్యంలో సంకల్ప దినం పేరిట ప్రత్యేక సదస్సును నిర్వహించారు ఈ కార్యక్రమానికి రాంబాబు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు సామాజికంగా ఆర్థికంగా వెలమ సామాజిక వర్గం వెనుకబడిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు రాజకీయ పార్టీలు తమను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నాయని సంక్షేమాన్ని గాలికి వదిలేశాయని అన్నారు భావితరాల అభ్యున్నత కోసం ప్రభుత్వం 1000 కోట్ల సంక్షేమ నిధితో కార్పొరేషన్ ఏర్పాటు చేయాలన్నారు విజయవాడ వెలమ సంఘం కుటుంబీకులు ఉలబాల రాజశేఖర్ మాట్లాడుతూ వెలమ కార్పొరేషన్ సాధన కోసం వెలమ మనమంతా ఒక్కటే అన్న నినాదంతో ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామని వెల్లడించారు ఐక్యతతోనే హక్కులను సాధించుకోవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పైలా సన్నిబాబు వెంగల సురేష్ ఆనందబాబు అనిల్ కుమార్ రమేష్ తదితరులు పాల్గొన్నారు మరి స్టార్టింగ్ ప్రభుత్వంపై అనేక రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది మరి కాపులకు ఇచ్చిన కార్పొరేషన్ వెలమలకు ఎందుకు ఇవ్వరా అనే భావంతో ఉన్నాం మన ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధులు అందరూ కూడా వెయిట్ చేసి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి మాట కోసం వేచి ఉన్నాం ఆ రోజు మహానాడులో ఇస్తుంటే ఇవ్వకుండా ఆఫ్ చేశారు మరి అలాంటి పరిస్థితి రాకుండా ఈ రోజైనా ఇప్పటికైనా సరే వెలమలు సామాజిక వర్గం బడుగు బలహీన వర్గాలు ఎంత దీనిగా ఉన్నారో అర్థం చేసుకుని వెలమలు ఎప్పుడు మీ ప్రభుత్వం వెంట ఉంటున్నారు కాబట్టి అది ఆలోచించి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కాపులకు ఎలా చేశారో మాకు అలా చేయాలని చెప్పి మీ ముఖ్యమంత్రిని ఆదేశిస్తూ మరి రాబోయే రోజుల్లో ప్రజాప్రతినిధులందరికీ రిప్రజెంటేషన్ ఇస్తూ అశ్రద్ధ చేయబడి చాలా వెనకబడి ఉన్నాము మొత్తం కులమంతా కూడా వ్యవసాయము రిక్షా లాగేవాళ్ళు మరి ఆటో డ్రైవర్స్ ఇట్లాగా అన్ని విధాలుగా వెనకబడి ఉన్నారు వీళ్ళ వెలమ కులస్తుల తాలూకా పిల్లల్ని చదివించుకునేటటువంటి స్తోమత ఎవరికీ లేదు అంచేత అన్ని విధాలు కూడా వెలమలకి అండగా ఉండటానికి ఒక బ్రాహ్మణులకి కాపులకి ఏర్పాటు చేసినట్టు ఒక కార్పొరేషన్ని ప్రభుత్వం వారు ఏర్పాటు చేసి మరి మేము యునానిమస్ గా రిజల్యూషన్ పాస్ చేయడం జరిగింది మరి రానున్న రోజుల్లో ప్రముఖ సినీ గేయ రచయిత జనకవి డాక్టర్ జాలాది జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 9వ తేదీన జాతీయ పురస్కారోత్సవం నిర్వహిస్తున్నట్లు జిల్లా మంత్రి గండా శ్రీనివాసరావు వెల్లడించారు స్థానిక హోటల్లో పురస్కార మహోత్సవ పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు ఈ సందర్భంగా మంత్రి గంటా మాట్లాడుతూ జాలాది జాతీయ పురస్కారాన్ని ప్రముఖ ప్రజా గాయకుడు గోరటి వెంకన్న సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ్కు ఇవ్వనున్నట్లు మంత్రి తెలిపారు దీంతో పాటుగా పలువురికి విశిష్ట పురస్కారాలు అందజేయటం జరుగుతుందన్నారు మహాకవి పేరిట ఏర్పాటు చేసిన సంస్థ ఆధ్వర్యంలో పురస్కారాలు అందజేస్తున్న జాలాది విజయకు అభినందనలు తెలిపారు ఆయా రంగాల్లో నిష్ణాతులైన వారి ప్రతిభకు గీటురాయిగా ఈ అవార్డుకు అర్హులను ఎంపిక చేయడం శుభపరిణామమన్నారు అనంతరం జాలాది విజయ మాట్లాడుతూ గత 5 ఏళ్లుగా క్రమం తప్పకుండా అవార్డులను ప్రదానం చేస్తున్నట్లు తెలిపారు ఈ బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమానికి సినీ టీవీ కళాకారులు హాజరవుతున్నట్లు చెప్పారు ఈ కార్యక్రమంలో ఏయూ రిజిస్టార్ ఉమా మహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు కూడా చాలా ప్రతిష్టాకరంగా జాలాది గారి యొక్క ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం మరి విజయ అయితే ఎంతో ఇంట్రెస్ట్ తీసుకుని దీనికి ఒక రాష్ట్ర స్థాయి కార్యక్రమంగా చేస్తూ వాళ్ళ తండ్రి గారి పట్ల తనకున్న అభిమానాన్ని గౌరవాన్ని కూడా చాటుకుంటా ఉన్నారు మరి మనం అందరం కూడా గౌరవించాల్సిన వ్యక్తి జాలాది గారు ఆయన రాసిన పాటలు ఈ రోజు కూడా అంత మన్నన పొందే విధంగా ఉన్నాయంటే అది సహజతను దగ్గరగా ఉంటాం దాంట్లో ప్రత్యేకించి అనే గీతాలు అయితే ఇప్పటికి కూడా ఒక ల్యాండ్ మార్క్ గీతాలుగా నిలిచిపోయాయి అటువంటి ఒక గొప్ప వ్యక్తికి మనం రేపు 9వ తారీఖున ఈ ఘనంగా ఈ కార్యక్రమం ద్వారా నివాళులు కూడా అర్పించుకునే అవకాశం కలుగుతుందని చెప్పి తెలియజేసుకుంటూ అవార్డు ఇచ్చాము అలాగే రెండు లాస్ట్ ఇయర్ నుంచి నేషనల్ అవార్డుని ఇవ్వటం మొదలు పెట్టాము అది 4-5 సంవత్సరాల్లో ఇవ్వటం జరిగింది ఇప్పుడు కూడా మేము రాష్ట్ర స్థాయి అవార్డును ప్రకటించడమే కాకుండా కొంతమంది టీవీ సినీ కళాకారులకి ఆత్మీయ పురస్కారాలను కూడా ఇవ్వటం జరుగుతుంది ఈ టయానికి ఇచ్చేసిన మా కార్యక్రమాలు మేము సేవా కార్యక్రమాల్లో ఉన్నాము అన్నయ్యకి టైం లేనందువల్ల ఎక్కువసేపు నేను మాట్లాడటం లేదు
జీవితంలో మర్చిపోలేని అనుభూతులను మిగిల్చేది ఒక స్నేహ బంధం మాత్రమేనని శ్రీకాకుళం గవర్నమెంట్ జూనియర్ కళాశాల పూర్వ విద్యార్థులు అన్నారు. ఫ్రెండ్షిప్ డేను పురస్కరించుకుని నగరంలో స్థానిక హోటల్లో సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ నిర్వహించారు. 1991-93 బ్యాచ్ కు చెందిన విద్యార్థులంతా ఒకే చోట కలుసుకున్నారు. కాలేజీ స్మృతులను నెమరవేసుకుంటూ ఉల్లాసంగా ఆనందోత్సాహాల మధ్య గడిపారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థుల అసోసియేషన్ సభ్యుడు వి రాజారెడ్డి మాట్లాడుతూ 25 ఏళ్ల తర్వాత ఫ్రెండ్షిప్ డేను తమ అపూర్వ కలయిక జరగడం నిజంగా ఆనందాన్ని కలగజేసిందని చెప్పారు. స్నేహాన్ని మించినది ఈ లోకంలో మరేదీ లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో నాగమణి, హరిప్రియ తదితరులు పాల్గొన్నారు. అప్పుడు చదువుకున్నాం, 25 ఏళ్ల అనంతరం స్నేహితుల దినోత్సవం చేయాలని తొలిసారిగా అనుకున్నాం. ఆ తొలి కార్యక్రమం వేదికగా విశాఖపట్నాన్ని ఎంచుకున్నాం. ఈ కార్యక్రమానికి సుమారు 8 రాష్ట్రాల నుండి వివిధ స్థానాల్లో నిలబడి ఉన్న వ్యక్తులందరూ వచ్చారు. ఇది ప్రత్యేకంగా స్నేహితుల దినోత్సవం కోసమే చేశాం. మా ఫ్రెండ్స్ అందరం ఈరోజు ఫ్రెండ్షిప్ డే సందర్భంగా అందరం 25 సంవత్సరాల తర్వాత కలుసుకున్నాం. ఆ రోజులు మర్చిపోలేనివి, ఆ రోజులు మళ్ళీ తిరిగి రావు. అదే రోజులను ఇప్పుడు గుర్తు చేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాం. తమ సంక్షేమం కోసం విద్యుత్ ఏ క్లాస్ కాంట్రాక్టర్లందరూ అసోసియేషన్ గా ఏర్పడటం శుభపరిణామమని విద్యుత్ శాఖ మంత్రి కిమిడి కళా వెంకట్రావు అన్నారు. అసోసియేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వినియోగదారులకు మెరుగైన విద్యుత్ సేవలు అందించడంలో కాంట్రాక్టర్ల సహకారం ఎంతైనా అవసరమని చెప్పారు. నాణ్యమైన విద్యుత్ పరికరాలను వాడటం ద్వారా సాంకేతిక సమస్యలు తలెత్తవన్నారు. కాంట్రాక్టర్ల సమస్యలను తీర్చడానికి తన వంతు సహకారం అందిస్తానని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఈపీడీసీఎల్ సీఎండీ నాయక్, సంఘం అధ్యక్షురాలు లీలా ప్రసాద్, జనార్దన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చాలా ఉంది, దాంట్లో మీ పాత్ర చాలా ఎక్కువ. అఫీషియల్స్ చెప్పేదే కాకుండా ప్రతి వాళ్ళు మిమ్మల్ని పిలుస్తుంటారు. థియేటర్ కట్టాలన్నా, చిన్న పిండి మొదలు పెట్టాలన్నా, దేనికైనా ఈ కాంట్రాక్టర్స్ ని ఎంగేజ్ చేస్తుంటారు. ఎవరు తెలుసుకుంటారు, వాళ్ళని ఎక్కువ చదువుకుంటారు. మీరంతా కూడా ఒక అసోసియేషన్ గా ఫస్ట్ టైం ఏర్పాటు కావటం. దళితుల సామాజిక న్యాయ సాధికారత కోసం దళిత సేన అలుపెరగని పోరాటం చేస్తుందని దళిత సేన నగర కన్వీనర్ చింతారెడ్డి సూర్యం అన్నారు. దళిత సేన నూతన కార్యవర్గానికి సమస్త కార్యాలయంలో నియామక పత్రాలను గొలమాల అప్పారావు చేతుల మీదుగా అందజేశారు. నార్త్ ఇన్ఛార్జ్ బలగ లాలూచి, లీగల్ అడ్వైజర్ బోసుబాబులు నియమితులయ్యారు. నూతన ఎన్నికైన వారంతా దళితుల హక్కుల సాధన కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జాన్ విక్టర్, అరవింద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. తిరుగుపల్లి కార్యక్రమాలు, దళిత సేన చేయవలసిన కార్యక్రమాలు ఏంటంటే, దళితులకి అనేక చోట్ల అన్యాయాలు జరుగుతున్నాయి. ఏ యొక్క అన్యాయం జరిగినా సరే మేము సహించేది లేదు అనే ఉద్దేశంతో ప్రతి ఒక్క ఏరియాలో కూడా వార్డు కమిటీలు వేయడం జరుగుతుందండి. ఏరియా ఇన్ఛార్జీలను కూడా వేయడం జరుగుతుంది. ఇది బలోపేతం చేసి దళితులకు జరిగే అన్యాయానికి ముందు ముందుగా తీసుకెళ్తామని. ఈరోజు కొత్తగా ఇంతేనా తరఫు నుంచి దళితులకి, అంటే దీంట్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఎవరికి ఏ అన్యాయం జరిగినా వాళ్ళకి న్యాయం చేయాలని, వాళ్ళతో పాటు పోరాటం చేసి వాళ్ళకి తప్పనిసరిగా న్యాయం వచ్చేలాగా. గాజువాకలో ప్రతిభగల క్రీడాకారులకు కొదువు లేదని ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ అన్నారు. నియోజకవర్గానికి చెందిన బాక్సింగ్ క్రీడాకారులు జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరచడం అభినందనీయమన్నారు. భారత బాక్సింగ్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన వేసవి శిక్షణ శిబిరంలో విశేష ప్రతిభ కనబరిచిన బాక్సర్లకు మెడల్స్ ప్రదానోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై బాక్సర్లకు మెడల్స్ బహుకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని అన్నారు. ఓవైపు చదువు, మరోవైపు క్రీడల్లో గాజువాక యువత ప్రతిభ చూపుతూ ఉన్నత ఉద్యోగాలు పొందడం గర్వకారణమన్నారు. అనంతరం బాక్సింగ్ క్లబ్ వ్యవస్థాపక అధ్యకుడు శ్రీనివాస్ ను సన్మానించారు. ఈ కార్యక్రమంలో కోచ్లు వెంకటేష్, సన్నీ, జాగారపు శ్రీను తదితరులు పాల్గొన్నారు. దీంతో పాటు అలాగే మీ కెరీర్ కూడా సెటిల్ అవడం కాస్కారం ఉంటుంది. ఒక మంచి క్రీడాకారుడికి తగిన మీరు ప్రాక్టీస్ చేస్తే. అయితే మీరందరూ ఇందాక మన శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా, కోచ్ చెప్పినట్టుగా, అలాగే వెంకటరమణ గారు చెప్పినట్టుగా దేనికైనా డిసిప్లిన్ ఉండాలి. మరి డిసిప్లిన్ అంటే ఏంటి? డిసిప్లిన్ అంటే టైమింగ్. సమయానికి ఎవరైతే మర్యాద ఇస్తారో, సమయ పాలన కరెక్ట్గా పాటిస్తారో వారు ఖచ్చితంగా జీవితంలో పైకి వస్తారు. అంటే కోచింగ్ కావాల్సింది, మన ప్రాక్టీస్ కావాల్సింది, ఏదో టైంలో.
వినియోగదారుల హక్కుల సాధన కొరకు తన వంతు కృషి చేస్తానని జాతీయ కన్స్యూమర్ రైట్స్ కమిషన్ స్టేట్ వైస్ చైర్మన్ గా నియమితురాలైన రాజకరి ఉదయగౌరి అన్నారు. సీతమ్మధారలో కన్స్యూమర్ రైట్స్ సంస్థ కార్యాలయంలో సంస్థ జాతీయ చైర్మన్ సాయి రమేష్ చేతుల మీదుగా నియామక పత్రాలను అందుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వినియోగదారులు నిత్యం మోసపోతూనే ఉన్నారని అన్నారు. వారు తమ హక్కులను తెలుసుకుంటే మోసాలను అరికట్టవచ్చని చెప్పారు. వినియోగదారులను హక్కులు తెలియజేయడమే తమ సంస్థ ముఖ్య ధ్యేయమని అన్నారు. సంస్థ పీఆర్ఓగా బల్లా శ్రీను నియామక పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు. సంస్థ సార్ మాది ఎంతోమంది ఎన్నో రకాలుగా మోసపోతున్నారు. నాకు ఉన్న పదవులు ఇప్పుడు చేస్తున్నవన్నీ కూడా ప్రజల కోసం నేను సేవ చేయడం కోసం చేస్తున్నవే. అందులో ఇది కూడా ఒక ముఖ్య పదవి అని నేను భావిస్తున్నాను. అంతేకాకుండా నా సాయశక్తుల కృషి చేస్తూ ఏ ఒక్కరూ ఎక్కడ కూడా ఏ విధంగా మోసపోకుండా ఉండడం కోసం రాత్రి పగళ్ళు కూడా మేము కష్టపడి పేదలకి కానీ అమాయకులకు కానీ ఏ రకమైనటువంటి అన్యాయము జరగకుండా మా వంతు సహాయ సహకారాలు ఎల్లవేళ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అంతరాయం లేకుండా నిరంతర విద్యుత్ సరఫరాలో దేశంలోనే ఏపీ నెంబర్ వన్. సీతమ్మధారలో ఈపీడీసీఎల్ కార్పొరేట్ ఆఫీస్ ను ప్రారంభించిన విద్యుత్ శాఖ మంత్రి కళా వెంకట్రావు. ఉద్రిక్తతకు దారితీసిన ఆక్రమణల తొలగింపు, ప్రత్యామ్నాయం చూపాలంటూ బాధితులు గగ్గోలు. వెలమల సంక్షేమానికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి, రాష్ట్ర వెలమ సంఘాల ప్రతినిధులు డిమాండ్. జానాది జాతీయ పురస్కారాలకు ఎంపికైన ప్రజా గాయకుడు గోరటి వెంకన్న సినీ రచయిత సుద్దాల ఈ నెల 9న పురస్కారాన్ని అందిస్తామన్న జిల్లా మంత్రి గంట. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నానండి ఎస్టీవీ న్యూస్.